తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధిని చూసి ఓర్వలేకనే రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ కాంగ్రెస్ పార్టీలు ఆరోపణలు చేస్తున్నాయని కానపూర్ ఎమ్మెల్యే రేకశం నాయక్ అన్నారు. కానపూర్ నియోజకవర్గంలోని తన్నపడు గ్రామంలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఎమ్మెల్యే రేకశం నాయక్ ప్రసంగించారు. రాష్ట్రంలో టిఆర్ఎస్ పాలనలో గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని దేశంలో ఎక్కడ లేని అభివృద్ధి సంక్షేమ పథకాలు రాష్ట్రంలో అందుతున్న ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. టిఆర్ఎస్ అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని బీఆర్ఎస్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రేకశ్యామ్ నాయక్ ఎమ్మెల్యే. మాకు ఒక చెత్త వేసుకోవడానికి మాకు బుట్టలు ఇవ్వరు, ట్రాక్టర్లు రావు, నీళ్లు లేదు, కరెంట్ లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, పిల్లలకి చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ లేవు. మరి అలాగే మేము ఎవరైతే విడోస్ ఉన్నారో, ఒంటరి మహిళలు ఉన్నారో, వాళ్ళకి పెన్షన్ లేవు, 200 ఇస్తుండే, అది కూడా మరి ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పి పేరు మీద ఇల్లులు చెప్పి వాళ్ళు జేబులు నింపుకున్నారు. ఏం స్కీమ్లు మాకు రాలేదు. ఈ రోడ్ చూడు, మా రోడ్ ఎట్లుంది? మాకు ఒక చెత్త వేసుకోవడానికి మాకు బుట్టలు ఇవ్వరు, ట్రాక్టర్లు రావు, నీళ్లు లేదు, కరెంటు లేదు, రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు, పిల్లలకి చదువుకోవడానికి రెసిడెన్షియల్ స్కూల్ లేవు,